బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు బైడిపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయోధ్యల నిమిత్తమైన భవ్యమైన రామ మందిరం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఆ రామ మందిర నిర్మాణ చరిత్రను తెలుసుకోవాలి. దాదాపు 492 సంవత్సరాల నుండి దాదాపు 450,000 మంది ఆత్మ బలిదానం హిందువుల ఆత్మ బలిదానం వల్ల సుప్రీంకోర్టు తీర్పుతోని నేడు భవ్యమైన రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమైంది. ఆ సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ఆ చట్టానికి అనుగుణంగా ఆగస్టు 5 నాడు మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆ ఆలయానికి భూమి పూజ చేశారు. దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ ఖర్చు 1,500 కోట్ల రూపాయలు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంచనా వేస్తే ఆ మొత్తాన్ని భరించడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపారవేత్తలు ముందుకొచ్చారు. కానీ సంఘ పెద్దలు, సాధు సంతులు, స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈ భవ్యమైన రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 25 కోట్ల హిందూ భూలు ఈ రామ కార్యంలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ భవ్యమైన రామ నిర్మాణం కోసం ఒక నిధి సేకరణ కార్యక్రమాన్ని చేపడితే హిందువులంతా సంఘటితమైతే అక్కసును వెలగడుతున్న ఈ టీఆర్ఎస్ నాయకులకు రాబోయే కాలంలో ఈ టీఆర్ఎస్ నాయకులు హిందువులంతా సంఘటితమై బుద్ధి చెప్తారు. ఒక నాయకుడు అంటాడు అయోధ్యలో రామ మందిరానికి విరాళాలు ఎందుకు ఇవ్వాలి, భద్రాచలం రామ మందిరానికి ఇవ్వాలని. ఈ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ తెలుసుకోవాలి, భారతదేశంలో పుట్టిన రాముడు అయోధ్య జన్మస్థలంగా భావించి అక్కడ భవ్యమైన రామ మందిరం కట్టడానికి ఈ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయం జరిగింది. జై హింద్. మందిర నిర్మాణ విషయంలో మొన్న కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, నిన్న చల్ల ధర్మారెడ్డి వరంగల్ ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు రామునిపై చేస్తుంటే ఈ వ్యాఖ్యలన్నీ హిందూ సమాజం మీద, ప్రతి హిందూ మీద చేస్తున్న దాడిగా మాటలుగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో హిందూ ధర్మం
హిందువులంతా ఏకమై ఇలాంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిరిగి ఇంటికి పంపే రోజు దగ్గరనే పడ్డాయి. రాబోయే రోజుల్లో హిందువులు సంఘటితమై మీ అంతు చూసే వరకు వదిలిపెట్టాం. జై భారత్. ఈరోజు దేశంలో ఉన్నటువంటి హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి రాముని యొక్క ఆలయము కట్టుకోవడానికి ఈరోజు దేశం లోపల జరుగుతుంటే, అయోధ్య రాముని విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు హిందువుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రభుత్వము ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఈ యొక్క అయోధ్య రాముని విషయంలో మాట్లాడినటువంటి తీరు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే ఆ యొక్క విమర్శలను వాళ్ళు క్షమాపణ కోరే విధంగా వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అచ్చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జైతాల డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాలు మన తెలంగాణ అంతటా జరుగుతున్నాయి. అందులో భాగంగానే జగిత్యాల హెడ్ క్వార్టర్లో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు జరుగుతుంది. ఈ జిల్లాలో అన్ని జిల్లాలలో జరుగుతుంది. ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు ఏది వరకు విమర్శ చేస్తున్నారు, నిన్నగాక మొన్న చల్లా ధర్మారెడ్డి గారు పరకాల ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు రాముని గుడి మీద. వీళ్ళు చందాలు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అసలు వీళ్ళకు అసలు అవగాహన లేక అవగాహన రాహిత్యంతో ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఈ ఎమ్మెల్యే మాటలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మ గారిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. దాదాపు 44 మంది కార్యకర్తలను జైలు పాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి దగ్గరలో ఉన్నాయి రోజు, ఎందుకంటే మొన్ననే కర్రు కాల్చి వాత పెట్టారు జిహెచ్ఎంసీలో కానివ్వండి, ఇక్కడ దుబాకలో కానివ్వండి. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించక తప్పదు. ఇందులో భాగంగానే మా అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇకనైనా సోయి తెచ్చుకొని ఆ ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ట్రస్ట్ ద్వారా, ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుని మీరు ధిక్కరిస్తున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు ధిక్కరిస్తున్నారా? అది ఈ మీరు ముఖ్యమంత్రి గారు చెప్పవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక ట్రస్ట్ ద్వారా మొత్తం గ్రామ గ్రామంలో, ఎందుకంటే ఈరోజు ఎవరెవరు కట్టిస్తారు, ఇవాళ మనం బిర్లా ప్లానిటోరియం ఉంది, బిర్లా టెంపుల్ ఉంది, ఆ వెంకటేశ్వర టెంపుల్ ఏమంటారు, బిర్లా టెంపుల్ అంటారు, అందువరకు ఒక్కరు కట్టిస్తారు వాళ్ళ పేరు వస్తుంది ఉద్దేశంతో ఈ రామ భక్తులందరూ ఈ గ్రామ గ్రామాల్లో ఉన్న రామ భక్తులందరూ తలవ చేసి రామ మందిరంలో నిర్మాణంలో వారి విరాళం ద్వారా కట్టడం ద్వారా అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ మంచి కార్యక్రమం చేస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. సో భారతదేశంలో ఉన్న సాధు సంతులు, ప్రపంచంలో ఉన్న సాధు సంతులు ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. ఆ ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతోని ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరం కట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు దయచేసి మీ ఎమ్మెల్యేలను నోరు అదుపులో పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా ఒక నాయకుని ఇల్లును పరారిగోడను కూల్ చేసేయడం జరిగింది. ఇది కూడా చాలా తీవ్రము. అక్రమ కేసులు పెడుతున్నారు ప్రభుత్వంలో. ఈరోజు మీరు ఉంటారు, మొన్నటి దగ్గర ముందు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, ఈరోజు టీఆర్ఎస్ ఉంది, రేపు భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది. పోలీసు మిత్రులు కూడా ఒకటే చెప్తున్నా, మీరు మీ సర్వీసులో ఎన్ని ప్రభుత్వాలు చూస్తారు పోతాయి, కానీ న్యాయం వైపు మీరు ఉండాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భారత్ మాతాకి, జై శ్రీరామ్.